శ్రీకాకుళం జిల్లాలో 38 మండలాలకు సంబంధించిన ఫీల్డ్ అసిస్టెంట్లు ఐక్య సమావేశం జరిగింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద ఫీల్డ్ అసిస్టెంట్కు ఈ రోజు వరకు కనీస వేతన అమలు చేయలేదని వారు తెలిపారు. ఫీల్డ్ అసిస్టెంట్ అందరినీ రెగ్యులర్ చేయాలని, లేని పక్షంలో సమాన పనికి సమాన వేతనం చెల్లించి ఫీల్డ్ అసిస్టెంట్ జీవితాల్లో వెలుగులు నింపాలని ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రభుత్వాన్ని కోరారు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి 38 మండలాలకు సంబంధించినటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ల విస్తృత స్థాయి సమావేశం శ్రీకాకుళంలో ఆనందమయ కన్వెన్షన్ సెంటర్లో జరుపుకోవడం జరిగింది. మరి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 2005లో ప్రారంభించినప్పటికీ కూడా నేటికి దగ్గర దగ్గరగా 15 సంవత్సరాలు కావస్తా ఉంది. మరి 15 సంవత్సరాల కాలంగా క్షేత్ర స్థాయిలో కీలకమైనటువంటి రోల్ పోషిస్తున్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో మరి వారికి ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా కనీస వేతన చట్టాన్ని అమలు చేయలేదు. మరి నాడు మన ముఖ్యమంత్రి గారు జగనన్న గారు మాకు అయితే ఒక హామీ ఇచ్చి ఉన్నారు, అధికారంలోకి రాగానే సమాన పనికి సమాన వేతనం ఇస్తారని జగనన్న గారు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని కేడర్ల ఉద్యోగస్తులకి కూడా మరి శాలరీలు పెంచడం జరిగింది. మరి 14 సంవత్సరాలుగా సర్వీసుని పరిగణలోకి తీసుకుని ఫీల్డ్ అసిస్టెంట్లందరినీ రెగ్యులరైజేషన్ చేయాలని, లేని పక్షంలో సమాన పనికి సమానమైనటువంటి వేతనం చెల్లించి మా ఫీల్డ్ అసిస్టెంట్ల జీవితాల్లో వెలుగులు నింపాలని, మరి అలాగే కోవిడ్ బారిన పడి విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయినటువంటి మిత్రులు ఫీల్డ్ అసిస్టెంట్లు ఎవరైతే ఉన్నారో వారందరినీ ఫ్రంట్ లైన్ వారియర్స్గా గుర్తించి వారికి కూడా వారి కుటుంబాలకు కూడా నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వానికి విన్నవించుకుంటూ మరి ఏళ్ల తరబడి ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టేటటువంటి వనరుగా మేము ఉన్నామే కానీ మా కుటుంబాల్లో ఏ విధమైనటువంటి మేలు మాకు జరగలేదు. గత ప్రభుత్వాలన్నీ మమ్మల్ని మోసం చేసే కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం అయినా సరే మా యొక్క ఆకల బాధల్ని మా కుటుంబ పరిస్థితులు అర్థం చేసుకుని మాకు మెరుగైనటువంటి కనీస వేతన చట్టాన్ని మాకు అమలు చేస్తారని జగనన్న గారికి ఈ శ్రీకాకుళం జిల్లా ఫీల్డ్ అసిస్టెంట్ ఐక్య వేదిక తరపున తెలియజేస్తా ఉన్నాం. మోహన్, ఐక్య వేదిక నాయకులు. మేము కాంట్రాక్ట్ అవసర్సింగ్ అని ఇప్పటి వరకు 14 సంవత్సరాల్లో ఎవరూ తెలియజేయలేదు. మా వేదన మా గోల ఎవరు వినిపించుకోవడం లేదు. మా పిల్ల తల్లి సహా రోడ్లు పడ్డాం కానీ ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని స్పందించడం లేదు. ఇప్పుడు కానీ ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి జగనన్న మా ఆడపడుచుల తరపున ఆడపడుచులకు అన్నయ్య నించుంటానన్నాడు కాబట్టి మా ఆడపడుచులకు అందరికీ ఫీల్డ్ అసిస్టెంట్గా చేస్తున్నాం. ఎటువంటి న్యాయం కోర్చలేదు. ఇప్పటికైనా మాది అవుట్సోర్సింగా కాంట్రాక్టా లేకపోతే ఇంకేంటని తేల్చాలి, మాకు జీతాలు పెంచాలి, కనీసం వేతనం 18,000 మాకు ఇమ్మని ప్రార్థించుకుంటున్నాం. మాది లావేరి మండలం శ్రీకాకుళం జిల్లా ఫీల్డ్ అసిస్టెంట్ పనిచేస్తున్నాను. మేము గత 14 సంవత్సరాలుగా ఉపాధి హామీలు ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాం. మేము మా కుటుంబ పోషణకు అరాకొరా జీతాలతో తప్ప అనేక కోట్ల మా పంచాయతీ నుండే కొన్ని కోట్ల రూపాయలు ఈ 14 సంవత్సరాల్లో జనాలకి అందజేసి ఉన్నాము. అంటే గవర్నమెంట్ నుండి పనిచేస్తూ వేతనాల రూపంలో అందజేసి ఉన్నాము. ఇంత సేవ చేసినప్పటికీ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించడం లేదు. ఈ విధంగా మాకేమో 18,000 జీతం ఇస్తూ తరువాత మాకు బదిలీ సౌకర్యము అలవెన్సీలు అన్నీ ఇస్తారనేసని ఆశిస్తూ ప్రభుత్వానికి జగనన్న వస్తే ఏదో మాకు ఆశ ఉంటుందనేసి అనుకున్నాము. జగనన్న వచ్చిన తర్వాత మాకేం ఆశ లేదు. ఇప్పుడైనా ఈ ప్రభుత్వం వారు జగనన్న ఏమో మా మీద దయచేసి మమ్మల్ని ఆదుకుంటారని ఆశిస్తూ విన్నవించుకుంటాను. ధన్యవాదాలు. మండలం సిరిమౌడు గ్రామ పంచాయతీ ఫీల్డ్ అసిస్టెంట్ అండి. నా పేరు బైబిల్ పాపారాస. గత 14 ఏళ్ళ నుండి ఈ పథకంలో పనిచేస్తున్నామండి. గత ప్రభుత్వం FAFTAs అని మాకు ఇచ్చింది. దాని ఫలితంగా కనీసం మాకు ఏమాత్రమైనా గత 4 సంవత్సరాల నుండి జీతభత్యాలు పెరగడం లేదు. కనీసం ఈ గవర్నమెంట్ వచ్చైనా సరే అన్ని ఉద్యోగస్తులకి న్యాయం చేస్తుంది. కాకపోతే మా ఉద్యోగస్తుల పట్ల చాలా నిరాశతో చూస్తుంది. దయచేసి జగనన్న ప్రభుత్వం మేము కోరుకుంటున్నాం ఏమిటంటే మమ్మల్ని కూడా గుర్తించండి. మాకు ముందు ఈ పథకంలో స్తంభాలని పునాదులని అనేకమైనటువంటి పదవులు ఇచ్చారు, కానీ జీతభత్య రూపంలో ఏమాత్రం కూడా న్యాయం చేయలేదు. దయచేసి మరొకసారి మా ఫీల్డర్స్లు అందరం విన్నవించుకుంటున్నాం సార్. జగనన్న గారు, మీరు దయచేసి మా జీవితాల్లో వెలుగు నింపి మీరు మరొక 10 ఏళ్ల పాటు ఇలాగ కొనసాగించాలని కోరుకుంటూ విన్నవించుకుంటున్నాం.